కరోనా వైరస్ నివారణకు మాస్కులు ధరించడం తప్పనిసరి అని ప్రతిమ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ అమిత్ కుమార్ అన్నారు. బైనపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాస్కుల పంపిణీ కార్యక్రమంలో పలు గ్రామ పంచాయతీలతో పాటు వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అమిత్ కుమార్ వినియోగంపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బైనపల్లి వినోద్ కుమార్ ఆదేశాల మేరకు ప్రతిమ మెడికల్ కాలేజీ చైర్పర్సన్ డాక్టర్ హరి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. వ్యవసాయానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రైతులు కార్మికులు ఎక్కువగా బయట తిరుగుతారని గ్రహించి గ్రామాల్లో మొదటగా రైతులు హమాలి మాస్కులు అందజేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ నాగయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు, ఫౌండేషన్ ప్రతినిధులు ఉన్నారు. ఈరోజు ప్రతిమా ఫౌండేషన్ ద్వారా తెలంగాణలో కోటి మాస్క్ పంపిణీ అనేది జరుగుతుంది. అదే దాని అనుబంధంగా ఈరోజు మనం బోయినపల్లి మండలంలో దాదాపు ఆల్మోస్ట్ 23 గ్రామాలకు మాస్కులు అనేది పంపిణీ జరగబోతుంది. ఈరోజు రామన్నపేట ఇది ఆఖరి ఊరు. దీని ద్వారా మన బోయినపల్లి మండలంలో ప్రతి ఊరికి మాస్కులు అనేది పంపిణీ అనేది అయిపోతుంది. మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకు కరోనా లక్షణాలు అనేవి మనకు 80% నార్మలే ఉంటుంది. ఆ 13% వాళ్ళకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అని చెప్తే వాళ్ళు దుకాణానికి వెళ్ళినప్పుడే పరీక్ష చేస్తేనే బయటపడతారు. ఈ 80% ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాజిటివ్ ఉండి కూడా లక్షణాలు కనిపించవు. సో వీళ్ళే ఒకరి నుంచి ఇంకొకరికి సంక్రమించే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వము మన జిల్లా ప్రభుత్వము ఏమి కట్టడి చేస్తున్నాం, లాక్డౌన్ ద్వారా అందరినీ ఇంట్లోనే ఉంచుతున్నాం. దీని ద్వారా ఏమైంది, మన జిల్లాలో ఒకట ఒకరు సంక్రమించడం తగ్గింది. కానీ ఎప్పుడైతే మనం లాక్డౌన్ ఎత్తేస్తామో మనం అందరం అప్పుడు బయట, ఇప్పుడు ఎవరైతే 80% మంది వాళ్ళు పాజిటివ్లో ఉండి కూడా బయటికి తెలియనప్పుడు ఈ మాస్క్ కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు నిద్రని రక్షించే వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ తుంపిల ద్వారా వెళ్తుంటారు. సర్దొచ్చి తగ్గినప్పుడు లేదా తుమ్ములు వచ్చినప్పుడు దగ్గుతూ తుమ్ముతూ వాళ్ళ తుంపిలు ఎప్పుడైతే బయటికి వెళ్తాయో ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళ మీద పడి అవి ముక్కు ద్వారా లోపలికి వెళ్ళి ఇన్ఫెక్ట్ అయ్యి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో మాస్క్ కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రభావాన్ని అడ్డుకట్టేలా ఉంటుంది. కట్టడి చేయచ్చు, ఎందుకంటే మనకు ఇప్పుడు పరీక్షలు అనేది చాలా తక్కువ ఉన్నాయి. సో నేను కరోనా పాజిటివా నెగిటివా అనేది చేయాలి అంటే పరీక్షలు చేయాలంటే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కావాలి అంటే దాదాపు ఒక సంవత్సరం పడుతుంది. సో అప్పటిదాకా మనం బయటికి వచ్చినప్పుడు కంపల్సరీ మన దినచర్య లాగా రోజు స్నానం చేసి బట్టలు ఎట్లా వేసుకుంటామో మాస్క్ కూడా కట్టుకునే బయటికి రావాలి. ఎత్తేసిన తర్వాత చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వేసుకుంటేనే మనం ఇంకొకరితో ప్రొటెక్ట్ చేసి ఉంటాం. ఇతర వారు కూడా ఎవరైనా వేసుకోకుండా మేము మీతో మాట్లాడుతున్నాం అనుకోండి, వాళ్ళకి చెప్పాలి నువ్వు మాస్క్ కట్టుకో అప్పుడే నీతో మాట్లాడతా అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే నువ్వు వేసుకోవడం వల్ల నువ్వు ప్రొటెక్ట్ చేస్తున్నా, నీకు సంక్రమించే ఆస్కారం. సో మనం ధరించాలి, మన ముందున్న వ్యక్తి కూడా ధరించాలి. ఆ విధంగానే ఈ కరోనా వైరస్ అనేది కట్టడి చేయగలుగుతాం. సో ఈ పెద్ద పనిని ప్రతిమా ఫౌండేషన్ ద్వారా నిర్వహించినందుకు వాళ్ళని ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా బోయినపల్లి శ్రీనివాసరావు చైర్మన్ గారు, హరిణి మేడం, డాక్టర్ హరిణి మేడం ఈ తీసుకున్నందుకు, ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ముందు చూపుతో ఈ మాస్క్ ఇప్పుడే పంపిణీ చేస్తున్నాం, ఎందుకంటే ఇంకా 2-3 వారాల తర్వాత లాక్డౌన్ ఎత్తేస్తుంటాం. అప్పుడే మనకు ఎక్కువ శాతం బయటపడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మాస్క్ ద్వారా ఇప్పటి నుంచి మీకు అలవాటు చేసుకోండి, రోజు వేసుకొని బయటికి రండి.